6-7 months లో ఏపీ ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఏపీ ఎలక్షన్స్ లో ఈసారి పోటా పోటీగా ఏ పార్టీలు ఉండబోతున్నాయి అంటారు. పోటా పోటీగా అండి, ఏపీలో ఒక రెండు పార్టీలు కనబడతాయి, ఒకటి జనసేన, రెండు టీడీపీ. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది నెక్స్ట్ ఎలక్షన్ లో అసలు ఆ పార్టీ అనేది అట్టడుకు వెళ్ళిపోతుంది, కనబడదని చెప్పేసి ఏపీ ప్రజలకి బాగానే పేదలకు బాగానే చేస్తాను ఇప్పుడు. ఇప్పుడు నీ నువ్వు ఉన్న ఒక నిరుపేద కుటుంబం అనుకో, ఒక కరెంటు బిల్లు ఒక 90 రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని అదే ఏపీలో ఒక 300 చేస్తున్నాడు, అంటే డబ్బులకు డబ్బులు చేస్తున్నాడు. సో మరి జగన్ ఇచ్చింది ఏమన్నారు, మనం అంటే మన డబ్బులు మనకే ఇస్తున్నాడు కదా, మనకన్నా మన దగ్గర తీసుకుని ఎక్స్ట్రా డబ్బులు చేస్తున్నాడు. ఒక ఏపీలో ఒక క్యూఆర్ కోడ్ సిస్టమ్ అనేది లేదు. ఎందుకు లేదు అంటే ఆ డబ్బు ఓన్లీ మనీ కావాలి, కరెన్సీ కావాలి. కరెన్సీ ఉంటే బ్లాక్ మనీగా దాన్ని కన్వర్ట్ చేసుకుని రేపు ఎలక్షన్ ఫీ పంచే అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల ఏపీ అనేది అభివృద్ధి అనేది ఏం లేదండి ఒక ప్రజెంట్గా. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కూడా ఎత్తిన లేవు, దాన్ని బట్టి ఏంటంటే ఈ 4 ఏళ్ళ ఐటీ లేవు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఎందుకు లేదు బ్రో? నువ్వు కొత్తగా చెప్తున్నావు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ అంటే ఒక మసాలా ఫ్యాక్టరీలు, ఒక అప్పడాల ఫ్యాక్టరీలు, కోడిగుడ్లు ఎలా పెట్టాలి, కోడిగుడ్డు పెడితే కోడి ఎన్ని రోజులు పొదిగిద్ది అని చెప్పేసి మన ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ చెబుతున్నాడు కదా. ఎందుకు లేదు ఇంత అభివృద్ధి జరుగుతుంది ఏపీలో? ఇండస్ట్రీ పరంగా ఇప్పుడు మీరు కోడిగుడ్లు అంటున్నారు కాబట్టి నా ఇండియాలోనే ది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్స్ అది. దాన్ని ఐటీ అంటే ఎలా ఎలా అయింది బ్రో చెప్పు. ఇప్పుడు దాన్ని ఇండస్ట్రీ అంటే హైదరాబాద్లో ఒక మైక్రోసాఫ్ట్ ఫస్ట్ వచ్చింది మైక్రోసాఫ్ట్. ఆ మైక్రోసాఫ్ట్ ఎలా వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఒక అరగంట మీటింగ్ చెప్తే బిల్ గేట్స్ గారు ఒక 2 గంటల టైం తీసుకుని ఇలా ఇది అభివృద్ధి అండి. ఇన్ని కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు నువ్వు హైటెక్ సిటీ అని చూస్తే ఎన్ని కంపెనీలు ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. అలా ఏపీ లేని కంపెనీలు ఉన్నాయా? ఏమీ లేవు, జీరో. ఇప్పుడు బాబు గారు రిలీజ్ అయ్యారు దాని ఫండ్ అనేది. అసలు బాబు గారిని పెట్టడం వెనకాల ఖచ్చితంగా వైసీపీ ఆస్తుంది. వైసీపీ అస్తలు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు జైల్లో ఉండే అవకాశం ఉండదు కదా బ్రో. సో వైసీపీ అస్తం కంపల్సరిగా ఉంది. వాళ్ళు దొంగ కేసులు పెట్టి అన్ని చేయడం వల్లే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు జైల్లో ఉన్నారు. మరి దొంగ కేసులు ఎలాంటి కేసులు ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు హైకోర్టు తీర్పిచ్చిందాక ఎవరేం చెప్పలే. ఇప్పుడు జగన్ ఏమంటాడంటే మొత్తం సీట్లన్నీ సార్ మనయ్య అని అంటారు. అటే 170 పని అంటున్నాడు. 170 తీసి పై తీసుకోవాలి గురు. ఇక ఈసారి దారుణంగా ఓడిపోబోతారు అని అంటా. దారుణంగా అంటే 100 ఓట్లకి ఒక 90 ఓట్లు ఈ 2 పార్టీలకు వస్తే 10 ఓట్లు వస్తాయి బ్రో. అంటే మా అయితే దగ్గర దగ్గర 10 సీట్లు పెంచింది కన్నా వీధులు వైఎస్ఆర్సీపీ ఎక్కువ. పవన్ కళ్యాణ్ అవైలబుల్ అని ఏపీలో పవన్ కళ్యాణ్ లేకపోతే ఏపీ లేదు ప్రజెంట్. అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బాబు గారి వైపు స్టాండ్ తీసుకోవడం అలా స్టాండ్ తీసుకోవడం కరెక్ట్ ఇప్పుడు 100% కరెక్ట్. ఎందుకంటే తన పార్టీ కోసం తన కోసం చూసుకోకుండా ప్రజలు మంచి జరగాలి, ప్రజల మేలు కోసం చూస్తున్నాడు కాబట్టి అది 100% కరెక్ట్. వైస్ చాలా మంచి పడుతుంది. వైసీపీ నాయకులు ఏమంటారంటే ఏ తప్పు చేయకుండా ఎందుకు పెడతారు, ఏదో ఒక తప్పు ఎక్కడో దిక్కని జరిగింటేనే కదా పెట్టేది అని చెప్పేసి అని అంటారు. అంటే 300 కోట్లు కాకపోయినా 100 కోట్లు అనే స్కామ్ జరిగింటుంది అంటారు. అది మనం ఎలా చూద్దాం బ్రో, కోర్టు అంత తిరిపిస్తే మనం చెప్పగలం, మన అందరం చెప్పలేం కదా స్కామ్లు. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ చూసుకోతుంటే బాబు గారిని రీసెంట్గానే జైలు నుంచి బయటికి వచ్చారు, బెయిల్ మీద వచ్చారు. దాని మీద అభిప్రాయం ఏంటంటే వైసీపీ హస్తం ఎంతవరకు ఉందంటారు దీని మీద? వైసీపీ ఇప్పుడు ఒక బాబు గారు గతంలో కూడా ఎంతోమంది రాజకీయ నాయకులు ఏదో స్కామ్లు అందరూ వెళ్ళిన వాళ్ళే, జగన్ గారు వెళ్ళిన వాళ్ళే. బట్ ఏంటంటే దానికి గవర్నమెంట్కి సంబంధం ఉందా అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది ఏదో ఒక రంగం. సో ఇప్పుడు ఆయన అయితే బెయిల్ మీద వచ్చారు, ఎలా అది స్కామ్లు గురించి బెయిల్ మీద అయితే రాలేదు. ప్రజెంట్ ఏంటంటే ఆరోగ్య రీత్యా పరిస్థితులు బాగలేదని చెప్పేసి కోర్టుగా రిక్వెస్ట్ పెట్టుకుంటే బెయిల్ ఇచ్చారు. సో అది అందులో ఆయన అది ఉన్నదా అస్తం లేనిదా అనేది అది సిబిఐ వాళ్ళు కానీ కోర్టు కానీ నిర్ణయించాలి. ప్రజెంట్ అయితే దాని గురించి మనం ఏం చెప్పలేము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాబు గారి వైపు స్టాండ్ తీసుకోవడం బట్టి మీరు ఏమంటున్నారు? పవన్ కళ్యాణ్ దీంట్లో అయితే నాకు నచ్చలేదు. 100-200% పవన్ కళ్యాణ్ టీడీపీకి పొప్పు కలవడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. మేము ఆయనకి ఎంతో ఎక్స్పెక్ట్ చేసినాం పవన్ కళ్యాణ్ నుంచి, బట్లా ఆయన ఇట్లా చేస్తారని అనుకోలేదు. అంటే మ్యాక్సిమం చూసుకుంటే ఈసారి ఏపీలో జనసేనకి వైసీపీకి గట్టిగా పోటీ ఉండబోతుందని చాలామంది చెప్పడం జరిగింది.
సో చూసుకున్నట్లయితే బాబు గారితో కలవడం అనేది దాని మీద ఓటు బ్యాంక్ ఏమైనా పెరిగే అవకాశం ఉందంటారా? ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే జనసేనకి ఈసారి మంచినే కొన్ని సీట్లు వచ్చాయి. ఎప్పుడైతే బాబు గారు టీడీపీ పార్టీలో కలిశారో సో నా వైసీపీకి అయితే నా అంత పోటీ ఇచ్చే అంత సీట్ లేదనిపించింది నాకు. ఎట్లయితే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉండదు భయ్య. నా నేనున్నా ఇప్పుడు నాకు జనసేన అంటే ఇష్టం పార్టీ, నేను జనసేనకి నిలబడతా కానీ నువ్వు తీసుకెళ్ళి ఈ పార్టీని ఎవరో చేతులు పెడితే నేను నీకు నిలబడను. నేను నా ఇండివిజువల్ని నేను చూసుకుంటాను. నేను అంటే ఇప్పుడు జనాల పరంగా చూసుకుంటే పల్లెటూరులో కానీ జగన్ ప్రభుత్వం చాలా బాగా రూల్ చేసింది అనే ఒక మాట అయితే వస్తుంది. ఎందుకంటే గ్రామ వాలంటీర్లు కానీ ఇవి కానీ ఆ పెన్షన్ తీసుకొని వెళ్ళి ఒకటో తారీఖు వాలంటీర్ దగ్గరికి వెళ్ళివ్వడం, రేషన్ కానీ అంటే హ్యాండిక్యాప్డ్ పీపుల్ కానీ అన్ని చాలా మంచి పనులు చేశారు. కానీ మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఎఫెక్ట్ అయినాయి. రియల్ ఎస్టేట్ భూములు పెరక్క డెవలప్మెంట్ లేక చాలా వరకు కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు అన్నీ ఎఫెక్ట్ అయినాయి అని ఒక వాదన. దాని మీద మీ అభిప్రాయం? ఒకటైతే భయ్య, జగన్ గారు వచ్చిన తర్వాత మీరు అన్నట్టు పింఛన్ ప్రతి నెల నెల ఇంటికి తీసుకెళ్ళడం, రేషన్ ఇవ్వడం, ప్లస్ ఈ అమ్మఒడి పథకము, తర్వాత వచ్చేసి ఆటో వాళ్ళకి సంబంధించినవి ఏదైతే అన్ని పథకాలు చాలా బాగున్నాయి. దీనివల్ల మధ్యతరగతి ఎఫెక్ట్ అంటే దానికి గతంలో కూడా అన్ని ప్రభుత్వాలు చేసినాయి. మధ్యతరగతి వాళ్ళకి ఎఫెక్ట్ అనేది ఏముండదు. గతంలో అన్ని ప్రభుత్వాలు చేసినాయి. అప్పుడు కాకపోతే ఏదో ఒకటి కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్లు అనేవి జరుగుతాయి. కానీ 100-200% కాకపోయినా 100-80% అయినా జగన్ పాలన బాగా చేస్తుంది. అంటే ఇప్పుడు దాకా మన క్యాపిటల్ అనేది లేదు కదా, క్యాపిటల్ని 3 ప్రాంతాల్లో పెట్టడం అనేది ఒక అభిప్రాయం. ప్లస్ సరైన క్యాపిటల్ లేకపోవడం వల్ల డెవలప్మెంట్ ఏం జరగలేదు ఈ 4 ఇయర్స్, ఈ 5 ఇయర్స్. ఒక్కటే క్యాపిటల్, 3 క్యాపిటల్ పెడితే 3 ప్రాంతాలు డెవలప్ అవుతాయి కదా, మీకే బెస్ట్ కదా. అన్ని ఏరియాల్లో మీకే డెవలప్, ప్రతి ఒక్క క్యాపిటల్ ఉన్నప్పుడల్లా ప్రతి ఒక్క ఏరియాలో మీకు ల్యాండ్ వాల్యూ పెరుగుతాయి. కాకపోతే ఏదంటే మీరు అన్న విధానం ఏంటంటే ఒకటి ఏదన్నా ఒకటి రాజధాని ఉన్నట్టయితే కొంచెం గవర్నమెంట్ కానీ ఆ రాష్ట్రానికి కానీ ఒక అభివృద్ధికి పాలన ఉన్నప్పుడు అమరావతిని క్యాపిటల్గా అనౌన్స్ చేశారు, అమరావతిలో హైకోర్టు తీసుకొచ్చారు, అమరావతి డెవలప్మెంట్ చాలా వరకు జరిగింది. ప్లస్ ఐటీ ఇండస్ట్రీస్ కూడా కొన్ని అమరావతిలో ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చింది, రెడీ అయింది. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అమరావతి కాదని చేసిందో అప్పుడే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినాయి అని వెనక్కి వెళ్ళడం జరిగింది. సో అప్పటి నుంచి ఐటీ సెక్టర్ లేదు, జాబులు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు అని చెప్పేసి ఏపీలో తెలంగాణకి చాలామంది యువత రావడం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉద్యోగ అవకాశం అదొకటి, ఆ గవర్నమెంట్ ఇదొకటి ఆలోచించుకొని ఏదైనా క్యాపిటల్ రాజధాని డిసైడ్ చేసుకొని ఈ ఐటీ కంపెనీలతో మాట్లాడుకొని అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే కొంచెం యువతకి ఒక హెల్ప్ఫుల్ ఒక చేదోడుగా వాదోడుగా ఉంటాయని అదొకటి గౌరవించాలి జగన్ గారు. సో తొందరగా క్యాపిటల్ అనేది నిర్ణయించుకుంటే చాలా మంచిది. గవర్నమెంట్ అయిపోయింది కదా 4 ఏళ్ళ పరిపాలన, ఇప్పుడు నిర్ణయించినా ఏం చేయలేరు. మళ్ళీ నెక్స్ట్ ఆయనే కదా గెలిచేది. వస్తారు, పక్క వస్తారంటారు ఈసారి అయితే 100% వస్తారు ఆయన.